ಸುರಾಸಿ ಓಂ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ದುರ್ಗಾ ಮಲ್ಲೇಶ್ವರ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ. ಈ ಧನುಸು ರಾಶಿ ವಾರಿಕಿ ಮಾರ್ಚಿ ನೆಲ 2022 సంవత్సరానికి గాను రాశి ఫలితాలు చెప్తున్నాను. అయితే ఈ ధనుసు రాశి వారికి ఆదాయం 2.8గా ఉంది, అంటే ఖర్చు ఎక్కువగా ఉందన్నమాట, కష్టాలు నష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 1గా ఉంది, అంటే ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవింపబడతారు, రాజ్యపూజ్యత ఎక్కువగా ఉంది. మరైతే ఈ యొక్క ధనుస్సు రాశి ఈ నెలంతా కూడా సామాన్యంగా ఉంటుంది. ఈ నెలలో మనకి ధనుసు రాశి వారికి ఏలినాటి శని సెగ తగులుతుంది. అందువలన ఏలినాటి శని ప్రభావం ఎప్పుడైతే ఉందో మరి అప్పుడు మనకి మనశ్శాంతి ఉండదు, అనుకున్నటువంటి పనులన్నీ కూడా పెండింగ్లో ఉంటాయి. అయితే శని మరి కర్మబంధకుడు కాబట్టి, కర్మకారకుడు కాబట్టి మనం చేసినటువంటి మంచి కర్మల యొక్క చెడు కర్మల యొక్క ఫలితాలను మనకు అందిస్తాడు కాబట్టి మనకి మన మంచి కర్మల వలన ఈ ధనుస్సు రాశి వారు మరి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు, అలాగే ఇళ్ళు లేనటువంటి వారు ఇళ్ళు కొనుక్కుంటారు. అదే విధంగా చూడండి, ఇంతవరకు కేసీఆర్ గారు మరి చక్కగా ఇప్పుడు 58 జీవో 59 జీవోల్లో రిజిస్ట్రేషన్స్ కొన్ని వెసులుబాట్లు చేస్తూ కనీసం 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా స్తంభింపబడినటువంటి మరి ఆ ఇళ్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఇప్పుడే మొదలుపెట్టడం ఈ మాసంలో జరుగుతుంది. కాబట్టి అంటే ఏమిటి, మనకి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మరి ఇప్పుడు గురుడు రవి మరి కుంభరాశిలో ఉండడం వలన మరి ఈ ధనుసు రాశి వాళ్ళు ప్రజలంతా కూడా ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ముందుకు వెళతారు. ఈ రవి 3వ ఇంట్లో మనకి ఏం చేస్తాడండి, ప్రభుత్వం నుంచి లబ్ధిని చేకూరుస్తాడు మనకి. ఇకపోతే ఎవరైతే మరి సంతానం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ సంతానం వీళ్ళని ఇబ్బందులు పాలు చేస్తుంది తల్లిదండ్రులు అల్లరులతో చెప్పిన మాట వినకుండా, ఏమిటండి ఇదేదో పెద్ద పాయింట్లా చెప్తున్నారు మీరు, అలర్ ఏమిటండి అనుకుంటారు, మీకు ఇప్పుడు తెలియదు. పెద్ద అయిన తర్వాత వాళ్ళ పిల్లలు చదవకుండా పాపం వీళ్ళ తల్లిదండ్రులంతా కూడా ఐఐటి గోల్స్ మరి పెద్ద పెద్ద గోల్స్ అన్నీ పెట్టుకుంటారు, నీట్ అని ఎయిమ్స్లో ఎంబీబీఎస్ సీట్ రావాలని, ఇలా వీళ్ళు చదవకుండా ఏం చేస్తుంటారు, చెడు స్నేహాల బాట పడుతూ ఉంటారు, బేవర్సగా తిరుగుతూ ఉంటారు పిల్లలు. మరి మీరు ఫోన్లు కొనిస్తారు కదా, మీరు ఫోన్లు కొనిస్తుంటే మీరు వాళ్ళతో ఫ్రెండ్స్తో వాళ్ళు వాట్సాప్ చాటింగ్ యూజ్లెస్ చాటింగ్స్ ఇవన్నీ కూడా చేసి యూజ్లెస్ వీడియోస్ని చూస్తూ మీకు మీ మనశ్శాంతిని తగ్గించేలా చేస్తారు. మరి విద్యార్థుల పరిస్థితి ఏమిటి, విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందండి, విద్యార్థులకి ఇది ఒక ఛాలెంజింగ్ సమయంగా చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి విద్యార్థులకి అంత అనుకూలంగా లేదు. కాబట్టి గురుడు ఎప్పుడైతే అనుకూలంగా లేదో మీకు విద్య అనేటటువంటిది మీకు తక్కువగా వస్తుంది. బుధుడు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో లేడు. కాబట్టి మీరు ఎక్కువ శ్రమతో ఎక్కువ కాన్సన్ట్రేషన్తో చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు చక్కగా కేంద్రీయ విద్యాలయాల్లో గణేష్ అనేటువంటి నా స్టూడెంట్ ఇప్పుడు జేఎన్టీయూలో చక్కగా చదువుతున్నాడు, మెకానికల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వచ్చాడు. ఇప్పుడు మరి ఫస్ట్ ఇయర్లో అతను 7.9 మార్క్స్ వచ్చినాయి సెకండ్ సెమిస్టర్లో. మరి అంతకు ముందు ఎలా చదివాడండి అతను, అద్భుతంగా ఎంసెట్ ర్యాంకు 500 ర్యాంక్ వచ్చింది. మరి మిగతా పిల్లలకి 9.7 మార్క్స్ వచ్చింది పర్సంటైల్. సో ఎందువలన ఇది జరిగింది అంటే మరి ధనుస్సు రాశి యొక్క ప్రభావము, చదువుతున్న పొరాడైనా సరే మార్కులు తక్కువగా ఎందుకు వచ్చినాయి, ఎందుకన్నమాట, ఈ గురుడు బలం లేకపోతే. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, హర్షిత అనేటటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పాన్ కార్డ్ అన్నీ కూడా కరెక్ట్గా అప్లై చేసుకుంది. మరి వీళ్ళ ఫాదరే ఒక చార్టెడ్ అకౌంటెంట్ కూడా అవడం వలన వీళ్ళే ఎంతోమందికి పాన్ కార్డులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవారు. అయితే ఏమైందండి, మరి ఈ ఏజెన్సీ ఉంటుంది కదా, ఆ ఏజెన్సీ వాడికి వీళ్ళు అప్లై చేసేసారు, ఇచ్చేసారు ఫోన్ నేను అప్లై చేయమంటే టైం పడుతుందని. అతను ఏం చేశాడు, మరి చక్కగా అప్లై అంతా అప్లై కరెక్ట్గా చేశాడు, కానీ టెక్నికల్ పాయింట్ శని డిఫెక్ట్ వల్ల, శని ధనుసు రాశి వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం వల్ల ఏం జరిగిందో చెప్తా వినండి. ఇది పాన్ కార్డ్ అప్లికేషన్ అంతా కూడా బ్లాక్ పెన్తో మీరు నింపాలి, అలాంటిది బ్లూ పెన్తో నింపించాడు. అందువల్ల అదే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేసింది పాన్ కార్డ్ అథారిటీ.
తర్వాత 15 డేస్లో పెట్టమండి. అంటే ఇది డిలే అవుతుంది అంటే పనులు ఎందువల్ల డిలే అవుతున్నాయండి, శని ప్రభావం వల్ల, టెక్నికల్ పాయింట్స్ అంటారు వీటిని. ఈ ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవ్వాలని చెప్తున్నాను. అలాగే వ్యవసాయదారులకి చాలా బాగుంది, రెండవ పంట మరి చక్కగా మీకు వస్తుంది. 12వ కేతువు మీకు ఉండడం వలన మీకు చక్కగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు మీకు పెరిగి చక్కగా మీ అన్ను పనులు కూడా ముందుకు వెళతాయి. ఇకపోతే రాహు 6వ ఇంట్లో ఉండడం వలన రాహువు షష్టమ స్థితి మీకు మీ మాటలకి అవతల వాళ్ళు మెస్మరైజ్ అవుతారు, ఎంతటి వారినైనా సరే లొంగ తీసుకుంటారు, మీ పనులు చకచక అయిపోతూ ఉంటాయి. మీకు రాజకీయాలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఈ ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి సమయము. ఇప్పుడు కనుక ఎలక్షన్లు వస్తే ఖచ్చితంగా వారు గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఎలక్షన్లు మనం ముందుగా పెట్టుకోలేము కదా. మరి అలాగే ఇండస్ట్రీస్ని మనం తీసుకుందాం. ఈ ఇనప ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, హోటల్ ఇండస్ట్రీస్, తర్వాత బట్టల వ్యాపారాలు, ఇట్లాంటి కిరాణా షాపులు, ఇవన్నీ కూడా వ్యాపారాలు బాగుంటాయి. ఎందువల్లంటే శని బలంగా ఉన్నాడు కాబట్టి మీకు అధికమైనటువంటి లాభాల బాటలో మీరు ముందుంటారు. ఇక సంతానం లేనటువంటి వారికి సంతానం కొంచెం పెండింగ్గా ఉంటుంది. అలాగే మరి ఈ వివాహం కానటువంటి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి ఏలినాటి శని సెగ తగులుతుంది కాబట్టి మరి ఈ నెలలో వారికి సంతానం కలగడానికి, వివాహం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే సంతానం కలుగుతుందండి అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వచ్చు. ఈ విధంగా మనము గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని మనము ఎక్కువగా ఉద్యోగ భద్రత మనం చూసుకుంటాము. ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఏ విధమైనటువంటి అభద్రతా భావం అవసరం లేదు. ప్రైవేట్ ఉద్యోగస్తులకి చికాకులు ఉన్నాయి, డబ్బులు సంపాదించుకో పాపం తక్కువగా రావడము, ఆ తర్వాత వాళ్ళకి ఖర్చు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రైవేట్ ఉద్యోగస్తుల ధనుస్సు రాశి వారు ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకి మరి ట్రాన్స్ఫర్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కోరుకున్న చోట్లకి కాకపోయినా ఏలినాటి ప్రభావం వలన అసంతృప్తికరంగా అయినా సరే ఏదో ఒక చోటుకి ట్రాన్స్ఫర్లు జరగడం జరుగుతుందన్నమాట. అలాగే డిఫెన్స్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏంటండి వీళ్ళ పరిస్థితి, వీళ్ళకి బదిలీలే కావచ్చు, వాళ్ళు రాలేరు పాపం. అందువల్ల బోర్డర్లలోనే ఇంకా కొంతకాలం వెళదీయాల్సినటువంటి కాలం నిలదీయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే సినీ కళాకారులు, సాహిత్యం అభిలాష ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏమవుతుందండి అంటే వీళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఎక్కువ అవుతుంది, వీళ్ళు గతం కంటే కూడా ముందుకు పుంజుకుంటారు. తర్వాత మరి ఈ యొక్క స్త్రీల దగ్గర తీసుకుందాం, ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీల ప్రభావాలు ఎలా ఉంటాయంటే వీరిని ఇంట్లో వాళ్ళు గుర్తించరు, భర్త గౌరవించడు, అత్తగారులు ఆడపడుచుల సవతి పోరు ఎక్కువగా ఉంటుంది సవతులు ఉంటే. మరి ఈ విధమైనటువంటి పోరు వల్ల ఏమవుతుందండి, మనకి మనశ్శాంతి తక్కువ అవుతుంది. మనశ్శాంతి తక్కువ అవడం వలన వీళ్ళు ఏం డిస్సాటిస్ఫాక్షన్, మీకు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఇల్లున్నా, ఎన్ని కార్లు ఉన్నా కూడా మీరు ఈ యొక్క మానసిక బాధ పడతారు. ఇక కార్లు లేనటువంటి వాళ్ళు వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు. అన్ని విధాలా కూడా ఈ ధనుసు రాశి వారికి చాలా బాగుందనే మనం చెప్పాలి. ఇకపోతే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రెమెడీస్ 3వ ఇంట్లో గురుడు చక్కగా ఈ గురుడు యొక్క ప్రభావితమైనటువంటి శ్రీ రాఘవేంద్ర మంత్రాలయం వెళ్ళి లేదా దత్తాత్రేయ స్వామి వారి దర్శనము లేదా శృంగేరి వెళ్ళి మరి శంకరాచార్యుల వారి యొక్క దర్శనాలను మీరు చేసుకోవాలా, గురువారం నాడు చక్కగా అభిషేకం చేసుకోవాలా, గురుమూర్తులకి మీరు పూజ చేసుకోవాలా, తర్వాత కిలోంపావు శనగలు మీరు దానం చేసుకోవాలా. ఇకపోతే కేతువు 12 ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ కేతు దోష నివారణార్థం మీరేం చేయాలండి, కేతువుకి ఉలవలు కిలోంపావు దానం చేయాలా, గణపతి ఆరాధన చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చేసుకోవాలా. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ భవిష్యత్తు మంచిగా మారుతుంది. శుభమస్తు.